Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Divangata Neta Rajasekhar Reddy Garu Yedaithe Tanu Mukhyamantriga Unnappudu ee Rashtramlo Rashtramanta Kuda Sasyashyamalanga Undali ani Cheppi Cheppatina Project Lo Ati Mukhyamaina Project Velligunda Project Mukhyanga Prakasham నెల్లూరు జిల్లాలో ఉన్న అప్లాండ్ ఏరియా కొంత ప్రాంతం కడపకి సంబంధించి ఏదైతే ఈ వెలుగుండ ప్రకాశంలోని అప్లాండ్ ఏరియాకి సంబంధించి కూడా నీళ్ళు అందించి ఆ రైతాంగం కానీ తాగునీరు కానీ అందించాలి అన్న దీంతో స్టార్ట్ చేసిన వెలుగుండ ప్రాజెక్ట్ దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఏదైతే పూర్తి కాకుండా గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతంత మాత్రానగానే నడిచిన ఈ ప్రాజెక్టులు 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు ప్రాజెక్ట్స్ని ఏదైతే జలయజ్ఞంలోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయినా ముఖ్యమైన ప్రాజెక్ట్స్ని ఒకటి పోలవరం రెండు వెలుగుండని మొత్తం పూర్తి చేసి తన తండ్రిని కలని నెరవేర్చానని చెప్పి నా వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ సంబంధించి ఒక టనల్ని రెండు టనల్స్ ఉంటే ఒక టనల్ని రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 60 కోట్ల రూపాయలు ఆదా చేయటమే కాకుండా ఈరోజు చాలామంది మాజీ ముఖ్యమంత్రులు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వెలుగొండని నేనే పూర్తి చేశాను వెలుగొండని నేనే కంప్లీట్ చేశాను అసలు వెలుగొండ నేనే కట్టాను అన్న పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రెండు టనల్కి సంబంధించి 18 కిలోమీటర్ల టనల్ ఉంటే అప్పటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 1 టన్నులకు సంబంధించి 11.5 కిలోమీటర్స్ పూర్తి చేస్తే గత 5 సంవత్సరాలలో కేవలం 4.4 కిలోమీటర్లు 5 సంవత్సరాలకు కలిపి కేవలం 4 కిలోమీటర్లు 1 టనల్ చూస్తే దాదాపు 2 కిలోమీటర్ల టనల్ తవ్వి మొత్తం నేనే పూర్తి చేశాను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదని మాట్లాడే పరిస్థితి ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 టనల్కి సంబంధించి దాదాపు సంవత్సరం వ్యవధిలోనే 2.2 కిలోమీటర్స్ టనల్ తవ్వటం జరిగింది అలాగే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి కూడా ఈ నెలాఖరికి జూన్ 25వ తారీఖు కల్లా హెడ్ రెగ్యులేటర్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం సెప్టెంబర్ కల్లా 1 టనల్ని పూర్తి చేసి వెలిగొండకి దాదాపు ఇంకా 850 మీటర్లు టనల్ ఇది మిగిలింది 1 టనల్ అది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఈసారి నీళ్ళందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అలాగే 2వ టనల్కి సంబంధించి దాదాపు ఇంకా 7.5 కిలోమీటర్ పైగా ఉంది ఆ 7.5 కిలోమీటర్ కూడా ఇంకొక 1.5 సంవత్సరం లోపలే 1.5 ఇయర్ లోపలే ఆ 2వ టనల్ కూడా పూర్తి చేసి ఇంకా మిగతా దాదాపు వెలుగొండకి సంబంధించి 5000 పైగా ఆర్ఎన్ఆర్ ఉంది వాటిని కూడా ఇంకొక 3-4 నెలల లోపలే నీళ్ళు అందించే లోపలే వాళ్ళని కూడా పూర్తి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తొందరగా ప్రక్రియను పూర్తి చేసి ఈ సంవత్సరమే ప్రకాశం జిల్లాకి నీళ్ళు అందించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అధికారులు కానీ ఏజెన్సీస్ కూడా అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే మాటకొస్తే ఈ ప్రభుత్వం మాటల కన్నా మేము పనిచేసి చూపిస్తాం కానీ ఎన్నిసార్లు వెళ్ళాం అన్నిసార్లు వెళ్ళాం చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పే పని మేము చేయం ఎవరు ఎంత పని చేశారనేది కష్ట స్పష్టంగా రికార్డ్స్లో ఉంది దాదాపు 4 నెలల లోపలే 3 కిలోమీటర్లు పైగా టనల్ మొదలు టనల్ని గత 5 సంవత్సరాలు చేసిన 4 కిలోమీటర్లు కానీ 4 నెలలే 4 నెలల లోపలే
టనల్ వన్ని 3 కిలోమీటర్లకు తీయటం, దాదాపు ఇంకొక ఈ సంవత్సరం ఇంకో 1.5 సంవత్సరం 2.5 సంవత్సరం లోపల 7.5 నుంచి 8 కిలోమీటర్ల మధ్యలో చేసి 2 టన్నులు కూడా పూర్తి చేయబోతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. ఆర్ఎన్ఆర్కి సంబంధించి కూడా 5,000 కుటుంబాలని మార్చే కార్యక్రమం పూర్తిగా ఇంకో 3-4 మంత్స్ లోపల కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా ఏదైతే దీంట్లో మిగిలి ఉన్నాయో నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్దరెడ్డిపల్లి రిజర్వాయర్ కానీ అవన్నీ కూడా పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి. తాను ఇచ్చిన హామీలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరమే 100% హామీలో 90% పూర్తి కావడం జరిగింది. జలయజ్ఞానికి సంబంధించి కూడా తాను ఇచ్చిన పోలవరం కానీ వెలుగొండ కూడా పూర్తి చేసి తీరుతాం. ముఖ్యంగా ప్రాజెక్ట్ అంటే దాంట్లో ఇమిడి ఉన్న ఆర్ఎండ్ఆర్తో కలిపి, అంటే కొంతమందికి ప్రాజెక్ట్ అంటే కట్టడమే దాంట్లో పర్సంటేజ్ తీసుకోవటమే అనుకుంటారు, కానీ కొన్ని వేల కుటుంబాలు తమ ఆస్తులని తమ ఊర్లని తమ ప్రాంతాలని వదిలి ఇంకో ప్రాంతంకి కొన్ని లక్షలాది మంది రైతాంగానికి కానీ త్రాగునీరుకి కానీ ఒక ప్రాజెక్టు కోసం త్యాగం చేసి వెళ్తున్న కుటుంబాలు అని చెప్పి కొన్ని పార్టీలు ఎప్పుడు కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రాజెక్టు ఎంత ముఖ్యమో, కన్స్ట్రక్షన్ పార్ట్ ఎంత ముఖ్యమో, ఆ పేదలు ఏదైతే ముఖ్యంగా ఎక్కువ ప్రాంతంలో ఇట్లాంటి ప్రాంతంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కువ శాతం మంది ఉంటారు, వాళ్ళ ఇళ్ళ కూడా మనకి ప్రధానం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో గడ్డి కూడా చూశాం, 26 టీఎంసీలు మనం నిలువ చేసుకోగలిగినప్పటికీ కూడా కేవలం ఆర్ఎండ్ఆర్ని విస్మరించి ఆర్ఎండ్ఆర్ గత ప్రభుత్వం కానీ చేసి ఉంటే పోయిన సంవత్సరమే గండికోటలో 26 టీఎంసీ పెట్టిండే వాళ్ళు, కానీ ఆ పని ఎప్పుడు చేయలే. కానీ ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ చేసుకుంటూ వెలుగొండకి సంబంధించి కూడా 5,000 కుటుంబాలను ఈ సంవత్సరమే మార్చబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గండికోట కూడా ఆర్ఎండ్ఆర్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం, వాటిలో కూడా నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ అన్న, అలాగే నంద్యాల పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద రెడ్డి అన్న, మార్కాపురం శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారు, మా ఈఎన్సీ గారు, అలాగే వెలుగొండకి సంబంధించిన సిఈ గారు కానీ మా కర్నూలు సిఈ కానీ ఎస్సీలు అందరం కూడా పూర్తిగా కూడా ఆ ప్రాంతానికే వెళ్ళి, హెడ్ రెగ్యులేటర్ ప్రాంతానికే వెళ్ళి అక్కడ ఉన్న టనల్ని కూడా మొత్తం కూడా సందర్శించడం, హెడ్ రెగ్యులేటర్ని సందర్శించడం, దానికి టైం డెడ్ లైన్ పెట్టడం, అలాగే డ్యామ్కి సంబంధించి కూడా ఏదైతే దానికి సంబంధించిన ప్లంచ్ పూల్కి సంబంధించి కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ మొత్తం కూడా అన్నీ కూడా సర్వేలు కూడా చేయిస్తూ ఉన్నాం. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా టేకప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ఈ రాష్ట్రంలో జగనన్నకి 5 సంవత్సరాలకి అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో ఆ భగవంతుని దయ, రాజశేఖర రెడ్డి గారి కళ తన తండ్రి స్టార్ట్ చేస్తే తన తండ్రి కళని తీర్చేదానికి తన భగవంతుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పోలవరం కానీ వెలిగొండ కానీ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ అనేక పెద్ద ప్రాజెక్టులు